సిద్దిపేట జిల్లాలో తెలంగాణ సేవక ఆధ్వర్యంలో కరోనా మహమ్మారితో పోరాటానికి కషాయం పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా తయారైన కరోనా వైరస్ నుంచి పోరాడడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేయించిన కషాయాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు తెలంగాణ సేవక్ రాష్ట్ర అధ్యక్షుడు ఫయోసిద్దిన్. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ అబ్జా, మొహమ్మద్ ఆసూఫ్, అహ్మద్, సలీం, సాజిద్, నవీద్. నమస్తే. ఈరోజు కరోనా వైరస్ గురించి మనం కషాయం తయారు చేస్తున్నాం. డైలీ 200 to 300 పీపుల్స్ తీసుకుని వెళ్తున్నారు మన దగ్గర నుంచి, సిద్దిపేట నుంచి. సిద్దిపేటలో కూడా మన బ్రాంచ్ స్టార్ట్ అయింది తెలంగాణ సేవక్. తెలంగాణ సేవక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మనం ఎన్నుకున్నాం అజ్జు ఫరీదుద్దీన్ అజ్జుకి. ఇప్పుడు ఫరీదుద్దీన్ అజ్జు నుంచి మనం తెలుసుకుందాం. ఈ మహమ్మారి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా దానికి ఆపే శక్తి ఇంకా మన దగ్గర సమకూర్చలేదు. దానికి మన ఔషధాల ద్వారా తెలంగాణ సేవ రాష్ట్ర అధ్యక్షులు ఫయాజుద్దీన్ గారు తన వంతు సహాయం నేను ప్రజలకు చేస్తానని కంకణం కట్టుకొని మాతో కలవడం జరిగింది. ఆయన పనికి చూసి మేము సంతృప్తి పడి తెలంగాణ సేవ ఈ సంస్థలో మేము కలవడం జరిగింది. దానికి మేము పూర్తి సహకారం అందిస్తూ ఈ ఔషధాలు ప్రతి ఒక్క ప్రజలకు అందేలా, వాళ్లకు కరోనా నుంచి దూరం వెలగొట్టేలా మేము ప్రయత్నిస్తామని, మేమందరితో మాకు సహకరించాలని ఆశిస్తూ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ బాడీ ఎంచుకున్న మా ఫయాజ్ గారికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాము. మా ఉపాధ్యక్షులు గారు మాట్లాడుతుంది. రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కరోనా మహమ్మారి దేశమంతా నడుస్తుంది కాబట్టి మన సిద్దిపేట జిల్లా నుంచి ఈ మన తెలంగాణ సేవక్ ఆధ్వర్యంలో కషాయం అందరినీ అందించడం జరుగుతుంది. మరియు ఎస్ఎస్సి ఛానల్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా వాళ్ళందరినీ మేము కోరుతున్నాము. ఒకటే, మీకు ఒకవేళ మా ఇది కావాలంటే కషాయం మేమే మీ దగ్గర వచ్చి కషాయం ఇస్తున్నందుకు మేము సిద్ధంగా ఉన్నాము, సహకరించాలని కోరుతున్నాము.